ఇక ఏపీ బీజేపీ కోశాధికారి సత్యమూర్తి గారు జూమ్ లైవ్ లో ఉన్నారు. నమస్తే సత్యమూర్తి గారు. సత్యమూర్తి గారు నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే చెప్పండి మేడం. సత్యమూర్తి గారు చూస్తున్నారంటే ఐదు రాష్ట్రాల ఎలక్షన్స్ రిజల్ట్స్ ను మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా నమో నినాదమే మార్మోగుతోంది. నాలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ హవా కొనసాగుతోంది. దీనికి మీరేం చెప్తారు? ఊహించినట్టుగానే ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది. అలాగే పంజాబ్ లో మాకు కొంచెం నిరుత్సాహమైనటువంటి ఫలితాలు వచ్చినా కూడా అక్కడ కూడా ఆ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీని ఓడించి ఆప్ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇది రాబోయేటువంటి రోజుల్లో 2024 ఎన్నికల్లో ఇది భారతీయ జనతా పార్టీ విజయం కంటే భారతదేశ ప్రజల యొక్క విజయంగా దీన్ని నేను భావిస్తున్నామా. ఎందుకంటే ఇవాళ అనేక మంది ఇక్కడి నుంచి వెళ్ళి మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ నుంచి కూడా వెళ్ళి అక్కడి నుంచి మమతా బెనర్జీ వచ్చి అక్కడ అనేక చోట్ల ప్రచారాలు చేసి మోడీ గారిని ఓడిస్తున్నామని చెప్పేసి ఒక దీంతో ప్రచారం చేశారు. వాళ్ళకి భంగపాటు జరిగింది. ఈ రోజున 2024 ఎన్నికల్లో మరొకసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి భారతదేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడం కోసం ప్రజలిచ్చినటువంటి ఒక తీర్పుగా దానికి ప్రోత్సాహంగా దీన్ని మేము భావిస్తున్నాం. అంటే సత్యమూర్తి గారు నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతుంది. దాదాపు బీజేపీ విజయం ఖాయమైపోయినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఈ బీజేపీ విజయం అనేది తెలుగు రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపనంత? ఖచ్చితంగా దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఉంటుంది. కేంద్ర పార్టీ నుంచి కూడా ఇంతకు మునిపే మా నాయకులు చెప్పారు, ఇప్పుడు ఇక దక్షిణాది మేము ఫోకస్ పెడతామని. మనం కనుక దక్షిణాల్లో చూసినట్టయితే మన పొరుగు రాష్ట్రాలు కర్ణాటక పాండిచ్చేరిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి రేపు తెలంగాణలో రాబోతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ యొక్క ప్రజలందరూ కూడా ఉన్నటువంటి రెండు పార్టీల యొక్క పరిపాలన చూశారు. విసిగిపోయినటువంటి ప్రజలు ఇవాళ ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా ఆదరించేటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది. అలాగే మోడీ గారి ప్రభుత్వం చెప్పినటువంటి అభివృద్ధి అన్నట్టుగా ప్రజల దగ్గరికి తీసుకెళ్లి గ్రామ గ్రామానికి కూడా మేము వెళ్ళి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయం కోసం కృషి చేస్తాం. అంటే బీజేపీ విజయము తెలుగు రాష్ట్రాలపై ఖచ్చితంగా, అంటే ఇప్పటికే బీజేపీ శ్రేణులు జోష్ లో ఉన్నారు. ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం కూడా తెలంగాణలో బీజేపీ వస్తుందని కూడా ఖచ్చితంగా ఇప్పటికే బల్లగుద్ది చెప్తున్నారు. మరి ఈ నాలుగు రాష్ట్రాల బీజేపీ విజయం తెలుగు రాష్ట్రాలపై ఏ విధమైన ప్రభావం చూపబోతోంది? ఇప్పుడు మేము చెప్తున్నామండి, డబుల్ ఇంజన్ గ్రోత్ అని. కేంద్రంలో రాష్ట్రంలో కూడా ఒకే పార్టీ అధికారంలో ఉంటే దానివల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటనేవి అనేక రాష్ట్రాల్లో మనం చూసాం. ఒకవేళ లేకుండా వేరే పార్టీ వచ్చే నష్టాలు కూడా మనం చూస్తున్నాం. ఏ రకంగా పశ్చిమ బెంగాల్లో అలాగే ఏ రకంగా తెలంగాణలో మాట్లాడుతున్నారో, కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలన్నింటినీ కూడా నీరు కార్చేటువంటి విధంగా ప్రయత్నిస్తున్నారు. అంటే అభివృద్ధి ఇక్కడ అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా డబుల్ ఇంజన్ గ్రోత్ అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తే అభివృద్ధి అనేది మేము చేసి చూపిస్తాం. ఇప్పుడు ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని అవినీతి పరిపాలించినటువంటి వైఎస్ఆర్సీపీ కానీ అలాగే కుటుంబ పార్టీలు కానీ అలాగే తెలంగాణలో కేసీఆర్ కానీ వీళ్ళందరూ కూడా ఆయన కుక్కతో పట్టుకుని గోదావరి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. సరే, అది వాళ్ళ కర్మ అనుకోండి. కాబట్టి ఈ ఎన్నికల్లో ఆయనకి ఇప్పటికైనా గుణపాఠం నెట్టుకుంటారన్నటువంటి ఒక దీంతో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒక ప్రత్యామ్నాయంగా మేము నిలబడి అభివృద్ధి అంటే ఏంటి అనేది చేసి చూపిస్తాం ప్రజలకి. ఊరికే పేరుకి మాటలు అభివృద్ధి కాకుండా చేతల అభివృద్ధి అనేది చేసి చూపిస్తామని చెప్పేసి మీ ద్వారా ఈ రెండు రాష్ట్రాల ప్రజలకి తెలియజేస్తున్నాం. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఏవైతే పథకాలు చేపట్టిందో అందరి అభివృద్ధి కోసం అని చెప్పేసి, అట్టడు వర్గాల యొక్క అభివృద్ధి కోసం అని చెప్పేసి చేపట్టిన అనేక పథకాలని ప్రజల దగ్గరికి తీసుకెళ్లి ఈ యొక్క పార్టీలు ఏ రకంగా ప్రజల్ని మోసం చేస్తున్నాయి, ఏ రకంగా ప్రజల డబ్బులు దోచుకుంటున్నాయనే దాని మీద ప్రజలకు తెలియజెప్పి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి మా శ్రేణులందరూ కూడా ఇది ఒక నూతన ఉత్సాహం ఇచ్చిన ఈ నాలుగు రాష్ట్రాల ఫలితాలు కూడా మాకు ఒక కొత్త ఉత్సాహాన్ని మా పార్టీ కార్యకర్తల్లో నింపినాయి. దానిలో ఏ రకమైనటువంటి సందేహాలు లేదు. కాబట్టి పెద్ద ఎత్తున మేమంతా కూడా ఈ యొక్క రాబోయే రోజుల్లో పనిచేసి భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అధికారంలోకి తీసుకురావడానికి ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను.
అంటే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ముందుగానే ఊహించినప్పటికీ కొన్ని చోట్ల అనుకున్నట్టుగానే వచ్చే మరికొన్ని చోట్ల అంచనాలకు మించి ఎక్కువగా మనము రిజల్ట్ చూసాం కాబట్టి దీంతో అంటే బీజేపీ స్ట్రాటజీ ఎలా వర్క్ అవుట్ అయిందని చెప్పొచ్చు ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంటే ఎగ్జిట్ పోల్స్ మాకు అనుకూలంగా వచ్చే ఇవన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ లో మేము మంచి ఫలితాలు సాధించాం కొన్ని ఎగ్జిట్ పోల్స్ లో ఆంగ్ పార్లమెంట్ అని అలాగే అనేక చోట్ల उत्तराखंड उत्तराखंड भारतीय जनता पार्टी की आधिक रादी कोई चुनाव जरिए अलाक एग्जाक्ट मैं रिजल्ट मे प्रजु कटार भारतीय जनता पार्टी भावस्टी एग्जाक्ट कटे ब्रह्मांड अदे लाइन अंत यूपी चूस मैं उत्तराखंड వాళ్ళు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగానే మేము సీట్లు సంపాదించేటువంటి దిశగా ముందుకు వెళ్తున్నాం. చూసినట్టయితే 275 సీట్లు ఉత్తరప్రదేశ్లో సాధించినటువంటి మామూలు విషయం కాదు. ఇది యోగి మోదీ గారి యొక్క కాంబినేషన్లో జరిగినటువంటి యొక్క అభివృద్ధికి వాళ్ళు పట్టం కట్టారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు అనేకటువంటి ఆరోపణలు చేసినాయి. మనం చూసినట్టయితే ఎక్కడైతే ఈ 3-4 క్రిటికల్ ఏరియాస్ ఉత్తరప్రదేశ్లో అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఈ లక్ష్మీపూర్ కానీ అలాగే ఇలా అనేక క్రిటికల్ ప్లేస్ లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం జరిగింది. కాబట్టి దీన్ని మనం ఒక పాజిటివ్ సంకేతంగా తీసుకుని ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం మొత్తం మాకు లభించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఆ దిశగా మేము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంటే యోగి మీద బ్యాడ్ క్యాంపెయిన్ నడిచింది. మినీ ఇండియాగా భావించే ఉత్తరప్రదేశ్ లో యోగి ఆల్మోస్ట్ సెకండ్ టైం సీఎం గా రికార్డ్ కొట్టినట్టు చెప్పొచ్చు. మరి అంటే సర్కార్ హవా నడిచినా కూడా అయినా సరే యోగి అనేది తన ఎలా దూతన దూకుడు ఎలా సాధ్యమైందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ కనుక చూసినట్లయితే అక్కడ మెయిన్ ఇష్యూ లా అండ్ ఆర్డర్ ఇష్యూ. దాంట్లో చాలా కఠినంగా ఎవరైతే రౌడి మొక్కలు నడిచినటువంటి ఘనత ఖచ్చితంగా యోగికి దక్కుతుంది. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా వాళ్ళు విసుగుపోయినారు. ఈ రకమైనటువంటి ఒక దౌర్జన్యంతో ఎస్పీ అనేది ఒక గుండె రాజ్యంగా పిఎస్పీ ఎస్పీ పాలనలో ఒక గుండె రాజ్యంగా తయారైనటువంటి రాష్ట్రాన్ని అక్కడ అల్లరి ముక్కలను అదుపులో పెట్టి శాంతి భద్రతలు మెయిన్ ఎజెండాగా అలాగే అభివృద్ధి అలాగే ఈ కరోనాలో ఈ వ్యాక్సిన్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా సమర్థవంతంగా చేసినందుకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఇది. రైట్. అంటే ఫలితాలు కాసేపట్లో వెలువడతాయనగా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది, ఇది మొత్తం ప్రీ ప్లాన్డ్ గా జరిగింది అని కూడా ప్రతిపక్షాలు కామెంట్ చేస్తున్నాయి. మరి సమాజ్వాదీ పార్టీ విమర్శ కూడా ఇదే ఉంది. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు ఓడిపోయిన ప్రతిసారి ఈవీఎంల మీద ఏదో ఆడలేక మధ్యలో ఓడని ఒక సామెత ఉంది మనకి. ఆ రకంగా ఈవీఎంల మీద ఇప్పుడు మాకు ఈవీఎంల కనుక ట్యాంపర్ చేసే శక్తి ఉంటే పంజాబ్ లో కూడా గెలిచేవాళ్ళం. పంజాబ్ లో ఎందుకు మేము అతి తక్కువ చెప్తాము? కాబట్టి ఇవన్నీ కూడా ఉంటే ఒక పనికిరానటువంటి ఏదో వాళ్ళు ఓడిపోయిన దానికి ఏదో ఒక కారణం చెప్పుకోవాలి. కాబట్టి ముందే మొదలెట్టారు వాళ్ళు. మనం కనుక చూసినట్లయితే 3 రోజుల ముందు నుంచి ఇవన్నీ కూడా మొదలైనాయి. అంటే ఓటు అనేది ఖాయం అని చెప్పి తెలిసినప్పుడే ఇటువంటి ఒక ఏవిఎం ఈవీఎం మీద లేకపోతే ఇంకా బ్యాలెట్ పేపర్లు అని లేకపోతే అధికార దుర్వినియోగం ఇవన్నీ కూడా వస్తాయి ముందుకి. కాబట్టి ఈవీఎం గురించి చర్చ ఎప్పుడో జరిగింది. ఎలక్షన్ కమిషన్ కూడా ప్రతిపక్ష పార్టీలు అన్నింటినీ కూడా ఆహ్వానించి దాని మీద ఒక పెద్ద ఎత్తున వాళ్ళు ఈ వాళ్ళ సలహాలు తీసుకున్నట్టు ఒక్క పార్టీ కూడా ముందుకు రానటువంటి పరిస్థితిని కూడా మనం గతంలో చూసాం. ఈవీఎం ట్యాంపరింగ్ అయితే మేము ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేవాళ్ళం, ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలోకి వచ్చేవాళ్ళం. కాబట్టి ఇదంతా కూడా ఉట్టి పనికిరానటువంటి మాటలు, ఒక బోగస్ ప్రాపగాండా అని చెప్పేసి మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఇది ఓడిపోయిందని ముందాక అంగీకరించకుండా ఇలా ఈవీఎంల మీద లేకపోతే వీటి మీద మాట్లాడటం అనేది అది కరెక్ట్ కాదు. అంటే యూపీలో కానీ ఉత్తరాఖండ్ లో కానీ మణిపూర్ లో కానీ ఎక్కడ చూసినా కూడా బీజేపీ హావా కొనసాగుతోంది, బీజేపీ విజయం ఖాయమైందని చూస్తున్నాం. అంటే ఇదంతా ఈ గెలుపు చూస్తుంటే ప్రతిపక్షాల అంటే ప్రతిపక్షాల విజయము అంటే ప్రతిపక్షాల వైఫల్యమే అని అనుకోవచ్చా, లేదంటే మోడీకి అందరూ సలాం కొట్టారు, మోడీ ఎఫెక్ట్ అనుకోవచ్చా? ఇది పాజిటివ్ ఓట్ అండి ఇది. ఎందుకంటే అభివృద్ధికి పట్టం కట్టారు వాళ్ళందరూ కూడా. కేవలం అభివృద్ధికి నిజాయితీకి చిత్తశుద్ధికి పట్టం కట్టినటువంటి పట్టం కట్టారు ప్రజలు తప్ప ఏదో ప్రతిపక్షాల వైఫల్యం కాదు. ఇది భారతీయ జనతా పార్టీ పరిపాలనకి వాళ్ళు ఆమోద ముద్ర. ఇప్పుడు మేము ఈ 4 రాష్ట్రాల్లో కూడా
భారత జనతా పార్టీ ప్రభుత్వాలన్నీ మళ్ళా వచ్చినాయి. అంటే దీనికి అమ్మదు ఉదరిని తెలిపినట్టుగా మనం చూడాలి తప్ప, దీనిలో వాళ్ళ ప్రతిపత్తుల వైఫల్యం కంటే కూడా భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఇదే పార్టీని గెలిపించింది అని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. అంటే ఇక్కడ మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ విజయం ఖాయమైనట్టు ఉంది. ఇక్కడ ఓకే అంటే మణిపూర్ లో, గోవాలో కొంచెం టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ పంజాబ్ లో మాత్రం బీజేపీ వెనుకబడింది. మరి ఇక్కడ వైఫల్యం ఎలా చూడొచ్చు? ఇప్పుడు మనకి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ఇష్యూస్ కూడా ఉంటాయి, అనేక కారణాలు ఉన్నాయి. అక్కడ లోకల్ గా టికెట్లు ఇవ్వడంలో కానీ, లేకపోతే ఉన్నటువంటి అసంతృప్తి వల్ల కానీ కొంతమంది ఎమ్మెల్యేలకు టికెట్లు దొరకలేదు, కొంతమంది స్వతంత్రంగా పోటీ చేశారు. అలాగే గోవా విషయానికి వస్తే, అంతకుముందు భారతీయ జనతా పార్టీతో మిత్రపక్షంగా ఉన్నటువంటి మహారాష్ట్ర గోవంతు పార్టీ కొన్ని సీట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళతో కలిసి ఖచ్చితంగా ఇండిపెండెంట్ తో కలిసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మనం చూసాం ఇంతకుముందు గోవాలో ఏర్పాటు చేసిన ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉంది. ఆ రకంగా గోవాలో ప్రతి మళ్ళా పార్టీ ఖచ్చితంగా దీన్ని రివ్యూ చేస్తుంది. ఎందుకు మనం ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చినాయి అనేటువంటిది కూడా కార్పీ ఖచ్చితంగా గెలిచినా ఓటీనా కూడా మేము రివ్యూ చేసుకుంటాం, పార్టీలో అంతర్గతంగా చర్చించుకుని ఎక్కడ లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకుంటాం, ఏ విషయాలు ప్రభావితం అయ్యాయో వాటిని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఈ అందరికీ అభివృద్ధి అందించేటువంటి లక్ష్యంగా పనిచేస్తూ పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా విశ్లేషణ చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి దిశగా పార్టీ పనిచేస్తుంది. మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ వర్కింగ్ చేయలేదు. థ్యాంక్ యూ సత్యమూర్తి గారు.